శాసనసభ ఫలితాలకు భిన్నంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని భాజపా అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో 4 ఖచ్చితంగా గెలుస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రి అయ్యేందుకు తెలంగాణ ఫలితాలతో తోడ్పాటునిస్తాయని భాజపా నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెరాస భాజపాకు మధ్య ప్రధాన పోటీ నెలకొందని కమలనాథులు భావిస్తున్నారు. పోటీ చేసిన వాటిలో ఖచ్చితంగా 4 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, కరీంనగర్లో కాషాయ చెండా ఎగరడం ఖాయమంటున్నారు. సికింద్రాబాద్ నుంచి భాజపా సీనియర్ నేత కిషన్ రెడ్డి, మహబూబ్నగర్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరుతుందని, అందులో తెలంగాణ ప్రాతినిధ్యం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం చెబుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ తెదేపా కనుమరుగయ్యాయని, భాజపా మాత్రమే తెరాస్కు ప్రత్యామ్నాయ శక్తిగా నిలవనుందని నేతలు చెబుతున్నారు. కేసీఆర్ 2 ముఖ్యమంత్రి అయిన అతి కొద్ది కాలంలోనే తెరాసకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చుక్కెదురు కావడం, అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్ శాతం తగ్గడం తమకు లాభిస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు. 5 ప్రజారంజక పాలన పట్ల ఆకర్షితులైన రాష్ట ప్రజలు మోదీకి మద్దతుగా నిలిచారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. 2-party సిస్టమ్ ఎమర్జ్ కాబోతా ఉన్నది. 1 టిఆర్ఎస్, అనదర్ బీజేపీ. కాంగ్రెస్ హెస్ ఆల్మోస్ట్ బికమ్ ఇర్రిలెవెంట్ ఇన్ దిస్ ఎలక్షన్. మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సీట్లు గెలవబోతున్నాము, ఎక్కువ శాతం ఓట్లు కూడా రాబట్టగలుగుతున్నాం. ఒకవైపు అధికార టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజలు టిఆర్ఎస్ వైపు కాకుండా మోదీ వైపు, ప్రధానమంత్రి మరొకసారి ప్రభుత్వం రావాలి అనేటువంటి ఆకాంక్ష ఎన్నికల ద్వారా వెలిబుచ్చినట్టుగా స్పష్టమవుతోంది. లోక్సభ ఎన్నికలు తమ ఓటు బ్యాంకును గణనీయంగా మెరుగుపరచాయని భాజపా నేతలు అంచనా వేస్తున్నారు.